చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను ఇదియే నాశ ఇదియే నా గురియు సువార్త చాటని ఊరు ఉండకూడదు లేని గ్రామం ఉండకూడదే కాడను సువార్త చాటని ఊరు ఆకలితో నలమటించినను వదలను నేనాయన సేవన్ సహించదన్నే నిందలన్నీయు విడువను నలమటించినన్ వదలను నేనాయన సేవన్ సహించదన్నే నిందలన్నీయు విడువను నేనాయన ప్రేమన్ సంతోషముతోనే సాగెదన్ సువార్తను నే చాటెదన్ సంతోషముతోనే సాగెదన్ సువార్తను నే చాటెదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు యేసు నాకు ముందే వెళ్ళేదన్నే నాయన వెనుకే ఆయనే నాశ్రయము భయపడను నేనెప్పుడైనా యేసు నాకు ముందే వెళ్ళేదన్నే నాయన వెనుకే ఆయనే భయపడను నేనెప్పుడైనన్ సంతోషముతోనే సాగెదన్ సువార్తను నే చాటెదన్ సంతోషముతోనే సాగెదన్ సువార్తను నే చాటెదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఈ గురిని నే చేరునట్లు ప్రియముగా నా ప్రాణము నెంచన్ ఆ జబ్బు మనిషిని అలా కృంగదీస్తుంది. ఈ సహోదరిని దాదాపు 12 సంవత్సరాలు అంటే ఒక రోజు 2 రోజులు కాదు, ఇంత ఎంత ఆమె నలిగిపోయిందో ఎంత దుఃఖపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో యేసయ్య గ్రామానికి వస్తున్నాడని అక్కడ ఆమె వినింది. విన్న వెంటనే నేను ఎలాగూ చనిపోతాను, ఈ నా ఇంట్లో ఉండి నేను చనిపోవడం కంటే యేసయ్య దగ్గరకు వెళ్ళి, అనగా యేసయ్య వేసుకున్నటువంటి అంగీని ఆ చొక్కాయిని నేను ముట్టినట్లయితే ప్రభు యొక్క వస్త్రాన్ని నేను ముట్టితే బాధపడతాను అని ఆ సహోదరి నమ్మింది. ఆమె నమ్మిక చొప్పున దేవుడు ఆమెకు మేలు చేసినాడు. యేసయ్యను నమ్మినట్లయితే నువ్వు శక్తి పొందుకుంటావు, రోగం నుండి కూడా నీకు విడుదల కలుగుతుంది.
ఆ సహోదరి నమ్మినట్లుగానే యేసయ్య ఆమెకు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుచున్నప్పుడు ఆయన ఆమె పోయి వెంటనే యేసయ్యను ముట్టింది అనగా ఆయన వేసుకున్న అంగీని ముట్టిన వెంటనే రక్తధార కట్టి ఆమెకు స్వస్థత కలిగింది అప్పుడు ఆమె మనసులో నెమ్మది పొందుకున్నదై సంతోషంతో వెనకాలే ఉండి యేసయ్యను ఆమె చూస్తుంది వెంటనే యేసుప్రభు గ్రహించి ఆయన చుట్టూ ఈ ఇరు వైపులా ఎంతో జనాలు అనగా జన సమూహము లెక్కించలేనంత మంది ఉన్నప్పటికీ ఆయనలో నుండి శక్తి వెళ్ళిదని ప్రభు గ్రహించి నన్ను తాకినదెవరు నన్ను ముట్టినదెవరు అని అడుగుతారు యేసుప్రభు అప్పుడు శిష్యులు ఒక శిష్యుడు చెప్తాడు ప్రభువా ఇంత జన సమూహము లెక్కించలేనంత మంది నిన్ను వెంబడిస్తున్నారు నీ ఇరు ప్రక్కలే ఉన్నారు ఇంత మందిలో నిన్ను ముట్టినది ఎవరు అని అడిగితే నేను ఎవరని చెప్పగలము అని చెప్తారు అప్పుడు యేసుప్రభు ఆయనకు తెలుసు ఎవరు ముట్టారు ఎవరిని ఆ శక్తి స్వస్థపరిచింది అని యేసయ్యకు బాగా తెలుసు అయితే అంత మందిలో ఆమెను చూడాలని ఆమె నోటి ద్వారా ఆమె చెబుతుందా లేదా అని వినగోరు యేసుప్రభు రీతిగా ప్రశ్నిస్తారు అప్పుడు వెంటనే ఆ సహోదరి ముందుకు వచ్చి అయ్యా నిన్ను ముట్టిన స్త్రీని నేనే నేను గత 12 సంవత్సరాలుగా ఈ రక్తస్రావ రోగంతో బాధపడుచున్నాను ఎన్నో తిప్పలు పడ్డాను ఎన్నో వైద్యులను కలిశాను మోసేదన్నే నాదు సిలువన్ సహించేదన్నా శ్రమలనియుడు ఈ గురిని నే చేరునట్లు ప్రియముగా నా ప్రాణము నెంచను మోసేదన్నే నాదు సిలువన్ సహించేదన్నా శ్రమలనియుడు సంతోషముతోనే సువార్తను నే చాటెదను సంతోషముతోనే సాగెదను సువార్తను నే చాటెదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఈ సువార్తను చాటించుటకు మీరు కూడా కలసిరండి మీకై ప్రాణము పెట్టిన ప్రభువును మీరు కూడా ప్రకటించుడి సువార్తను చాటించుటకు మీరు కూడా కలసిరండి మీకై ప్రాణము పెట్టిన ప్రభువును మీరు కూడా ప్రకటించుడి సంతోషముతోనే సాగెదం సువార్తను ప్రకటించెదము సంతోషముతోనే సాగెదం సువార్తను ప్రకటించెదము సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను ఇదియే నాశ చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను
సువార్త చాటని ఊరు